బ్రిటన్లో కరోనా మరో రూపం చాలా వేగవంతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక లాక్డౌన్లు ఉంటాయా ఉండవా దానికి ఒక క్లారిటీ ఇచ్చాయి పలు రాష్ట్రాలు ఇక నుంచి లాక్డౌన్లు ఉండవు ఓన్లీ కర్ఫ్యూలు మాత్రమే ఉంటాయి అనేది ఆల్రెడీ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలు నిరూపించేశాయి ఎందుకంటే లాక్డౌన్లతో అయ్యే పని కాదు లాక్డౌన్లతో తగ్గే వైరస్ కాదు ఈసారి రూపాంతరం చెందిన అంటే సెకండ్ వేవ్గా చెప్పుకుంటున్న కరోనా ఏదైతే ఉందో అది ఎంత భయంకరమైందో చెప్పడానికి ఈ కర్ఫ్యూలు కారణం అని చెబుతున్నారు కొంతమంది విశ్లేషకులు ఇప్పటికే మొన్న కరోనా నేపథ్యంలోనే చాలామంది వ్యాపారులు కానివ్వండి చాలామంది రోడ్డును పడ్డ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోయి అతలాకుతలం అయిపోయిందంటే కరోనా ఆ లాక్డౌను ప్రజలని అలాగే వ్యాపారస్తుల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు అంతకంటే దారుణమైన సిచ్యువేషన్ అంతకంటే అతి దారుణమైన పరిస్థితి ఇప్పుడు వచ్చిందా అంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి ఎందుకంటే ప్రముఖ వ్యాపార వాణిజ్య కేంద్రంగా చెప్పుకునే ముంబైలోనే తట్టుకోలేకపోతున్నారంటే ప్రస్తుతం ఈ కర్ఫ్యూ రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతోంది హోటల్స్ కానివ్వండి మిగిలినవి అన్నీ కూడా పూర్తిగా ఇంకా కర్ఫ్యూ అంటే ఇంక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఒక రకంగా చెప్పాలంటే కనిపిస్తే కాల్చివేత అనమాట సో అటువంటి పరిస్థితి ఉంది అంటే ఎక్కువ నైట్ టైం జరిగే వ్యాపారాలు చాలా వరకు పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిల్పారామంలో చూసుకుంటే నైట్ బజార్ అని ఉంటుంది అలాగే ఫుడ్ స్ట్రీట్లు ఫుడ్ బజార్లు ఇవన్నీ ఎక్కువ బిజినెస్లు జరిగేవి రాత్రులు మాత్రమే పది తర్వాతే స్టార్ట్ అవుతూ ఉంటాయి అటువంటి వ్యాపారాలన్నీ కూడా ఇప్పుడు మూసేసుకోవాల్సిందే సో అంత దుర్భర పరిస్థితి వచ్చేసింది ఇది ఒక్క కొన్ని రాష్ట్రాల్లో కాదు దేశమంతా కూడా ఇదే అలవాటయ్యే పరిస్థితి ఇదే విధానాన్ని అవలంబించే పరిస్థితి కూడా ఉంది అనేది కొంతమంది చెబుతున్నమాట నిపుణులు చెబుతున్నమాట ఎందుకంటే ఈ కర్ఫ్యూ వల్ల దాదాపు ఇప్పటికే ఒక్క సిటీలో చూసుకుంటే దాదాపు పదిహేను వేలకు మంది పైగా చిన్న చితక వ్యాపారులు వ్యాపారం చేసుకుంటారంట రాత్రులు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డును పడ్డట్టే సో జనాలు ఎక్కువగా కిక్కిరిసి గుగూడి ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇమీడియట్గా కర్ఫ్యూ విధించాలి ఈ వైరస్ నుంచి బయటపడాలంటే అనే నిర్ణయాలు తీసుకున్నారంట ఇది మరి మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేది ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ త్వరగా వదిలి వెళ్ళకపోతే అంటే అవే నిబంధనలు అదే సోషల్ డిస్టెన్సు అదే మాస్క్ అదే శానిటైజర్ మన నిర్లక్ష్యం వల్ల సరిగ్గా దా వాటిని ఉపయోగించకపోవడం వల్ల సెకండ్ వేవ్ వచ్చింది సో దీనికి సంబంధించి మరి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి లాక్డౌన్ అయితే ఉండదు కర్ఫ్యూ అనేది అయితే చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు మిగిలిన రాష్ట్రాలు చూస్తుంటే అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి